You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్. మీకైతే నోడ్ వీడియోకి సంబంధించిన ప్రిసెట్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నా. దాన్ని బట్టి మీరు 3D బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆ ఫ్రెండ్స్, ఈ ట్రిక్ వచ్చేసి ఎవరు చెప్పలేదు, అందుకోసం అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ అనేవి ఒకసారి చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ ఫోర్స్ ఏమైతే ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడైతే మర్చిపోకండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మిగతా డిస్క్రిప్షన్ నుంచి అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి. ఇన్ కేస్ కింద ఉన్న లింక్ అనేది వర్కౌట్ కానట్టయితే మీరు టెలిగ్రామ్లో సర్చ్లో మహి ఎడిటింగ్ వాళ్ళని టైప్ చేసినా మన ఛానల్ అయితే వస్తుంది. మీరు అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. మీరు పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి ఫ్రెండ్స్. అలాగే మీరు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ కానప్పైనా మన వాట్సాప్ గ్రూప్లలో కూడా జాయిన్ కండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీకైతే ఫస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకైతే నేను ఒక జిప్ ఫైల్ అంటే ఎగ్జాంపుల్ జిప్ ఫైల్ అనుకోండి, జిప్ ఫైల్ టైప్ అయితే ప్రొడ్యూస్ చేస్తే అది వచ్చేసి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. మీ ఫైల్ మేనేజర్లో డివైస్ స్టోరేజ్ మీద క్లిక్ చేసుకొని సర్చ్ బార్లో మీరైతే మహి ఎడిటింగ్ వాళ్ళు అని కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, మహి ఎడిటింగ్ వాళ్ళని టైప్ చేయండి. మహి ఎడిటింగ్ వాళ్ళు టైప్ చేస్తే మీకైతే ఈ జిప్ ఫైల్ అయితే చూపెట్టద్దు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా చూపెడుతున్నాయి, ఇంక ఇది ఎంతో ఇంకా బాగా చూపెడుతున్నాయి. మీకు డైరెక్ట్ ఎగ్జామ్ అయితే జిప్ ఫైల్ అయితే చూపెడుతుంది. ఓకేనా, మీరు అయితే జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారా అన్నీ నా వెబ్సైట్లో ఉంటుంది, నా వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జిప్ ఫైల్ అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ మొబైల్లో ఉన్న నోడ్ వీడియో అయితే ఓపెన్ చేయండి. నోడ్ వీడియో యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకైతే నేను అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నోడ్ వీడియో అయితే ఓపెన్ చేయండి. కొంచెం ఇది యాప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, మీరైతే ఓపెన్ చేస్తుంటేనే. ఈ విధంగా చేసిన తర్వాత మీరు సింపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ లోడ్ అని కనిపిస్తుంది, ఇట్ సైడ్ లోడ్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా లోడ్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. లోడ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ జిప్ అని కనిపిస్తుంది కదా, జిప్ ప్రాజెక్ట్, లోడ్ జిప్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. లోడ్ జిప్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. మీరు కింద నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ జిప్ ఫైల్ ఇచ్చిన కదా, జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకైతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఫోల్డర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే డౌన్లోడ్ అనే ఫోల్డర్ అయితే క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అనే ఫోల్డర్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకైతే మహి ఎడిటింగ్ వాళ్ళు అయితే ఒకటైతే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, జిప్ ఫైల్ అనేది వస్తుంది. మీరు సింపుల్గా ఈ జిప్ ఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ జిప్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఈ వీడియో అనేది అయితే ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి మీకు ఇక్కడ పైన ఈ ప్లేస్లో ఒక వీడియో అయితే మీకైతే చూపెట్టద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఆ ప్లేస్లో మీకైతే ఒక వీడియో అయితే చూపెట్టద్ది. చూపెట్టిన తర్వాత ఈ విధంగా మీకైతే లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. లోడ్ అయిన తర్వాత మీకైతే మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ ఒక గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్. ఫ్రెండ్స్, నేను చెప్పేది ప్రతి ఒక్కటి క్లియర్ అయినవండి, లేకపోతే మీకైతే రాదు. ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్గా గ్రూప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. గ్రూప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీకు సింపుల్గా ఇక్కడ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ వన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇమేజ్ వన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారు, ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నాను. ఇక్కడ ఈ దీని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, చూడండి మీకు ఇక్కడ సింపుల్ ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడైతే ఒక ఫోటో అయితే ఎంచుకోవాలి, అది వచ్చేసి పిఎన్జీ ఫార్మాట్లో మీరైతే కట్ చేసుకోండి. పిఎన్జీ ఫార్మాట్లో ఎలా కట్ చేసుకోవాలంటే ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ ఇస్తా, అవుట్ కట్ ఇమేజ్ హెచ్డి అనే మీరైతే దాన్ని ఆ వీడియో చూసైతే మీ ఇమేజ్ని ఒకదాని అయితే మీరైతే పిఎన్జీ ఫార్మాట్లో కట్ అయితే చేసుకోండి. నేనైతే పిఎన్జీ ఫార్మాట్లో కట్ చేసుకున్న ఒక ఇమేజ్ అయితే ఇక్కడైతే ఎంచుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఇమేజ్ అని ఎంచుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. మీరు సింపుల్గా కనిపిస్తున్న నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకైతే లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, లోడ్ అయినా అయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారండి, ఇక్కడ ఇమేజ్ 3 ఉంది కదా, ఇమేజ్ 3 మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇమేజ్ 3 మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ సంటార్లో ఒకసారి చేతి పెట్టిలా కిందకైతే అనండి. కిందకని మీరైతే మీ మొబైల్లో పిక్సల్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. పిక్సల్ యాప్ అయితే ఎంచుకోండి. పిక్సల్ యాప్ అనేది ఎంచుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది.
ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా మీరు న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్ స్టక్ అవుతుంది. న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ హ్యాపీ బర్త్డే అని మొత్తం క్యాపిటల్ లెటర్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఓకేనా, హ్యాపీ బర్త్డే మహేష్ MHESH నా పేరు ఇది. హ్యాపీ బర్త్డే మహేష్ అని ఈ విధంగా అయితే రాసుకోండి. అంటే మీరు ఎవరో బర్త్డే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే రాయండి. రాసిన తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి. రైట్ సింబల్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా, ఏ మీద అయితే క్లిక్ చేసుకోండి. సైడ్కి రండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది కదా, ఫాంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈడో ఫాంట్ అనేది దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరైతే డిస్క్రిప్షన్లో అయితే ఈడో ఫాంట్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత థర్డ్ కనిపిస్తుంది కదా, థర్డ్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ట్రాన్స్పరెంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ అయ్యేముందుకు ఇక్కడ మీరు కలర్ మీద క్లిక్ చేసుకోండి. ఏ మీద క్లిక్ చేసుకుని కలర్ మీద క్లిక్ చేసుకుని కలర్ వచ్చేసి ఎల్లో పెట్టుకోండి. ఎల్లో మీద క్లిక్ చేసుకుని రైట్ సింబల్ ఇవ్వండి. రైట్ సింబల్ వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ సేవ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఎ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మళ్ళీ మన ఓల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది కదా, మన ఓల్డ్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఎంచుకోండి. ఓల్డ్ ప్రాజెక్ట్ అనేది ఎంచుకున్న తర్వాత అంటే ఇట్లా సైడ్ కనబడుతుంది, డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మీరు ట్యాప్స్ అనేది క్లోజ్ చేసి చేయకండి. తర్వాత ఇక్కడ Image 3 ఉంది కదా, Image 3 మీద అయితే క్లిక్ చేసుకోండి. Image 3 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, 3 డాట్స్ నేను రౌండ్ అప్ చేస్తున్నా చూడండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే రీసెంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రీసెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అనేది ఇదైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మన హ్యాపీ బర్త్డే ఉంది కదా, హ్యాపీ బర్త్డే అయితే ఇక్కడైతే కనిపిస్తుంది తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే అనేది కూడా ఇక్కడైతే యాడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, యాడ్ అయిన తర్వాత మీరు సింపుల్గా మీరు వీడియో అయితే ప్లే చేసుకుంటే చేసుకోవచ్చు, ఇంకా లేకపోతే లేదు మీ ఇష్టం అది. ఈ విధంగా మీకు అయితే టోటల్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే నా ఫ్రెండ్స్, మీరైతే సింపుల్ ఇక్కడ ఈ సేవ్ సింపుల్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకొని మీరు సింపుల్ ఇక్కడ ప్లే ఐకన్ ఉంది కదా, గ్రీన్ కలర్లో ప్లే సింబల్, మీరు దాని మీద క్లిక్ చేసిన అనుకో ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ ప్లీజ్ డోంట్ క్లోజ్ నోడ్ వీడియో అని వస్తుంది. మీరైతే అట్లా వస్తే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది, అంటే మీ గ్యాలరీలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే నా ఫ్రెండ్స్, 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సన్నింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ కుంటి. జై హింద్.